please like, subscribe and press the bell icon to get all the updates. మరి 20వ తారీఖు సెప్టెంబర్ 2017 లో టీవీ 5 లో మరి చిన్నజీర స్వామి గారు ఉన్నటువంటి మీరు జరిగినటువంటి ఒక ఐందవ క్రైస్తవ అనే గ్రంథం డిబేట్ విషయంలో పుట్ట సురేంద్ర బాబు గారు మరి గుండావత్రి దేవదానం గారికి మరి అతను ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే ఆ మెసేజ్ లో వారు రాసినటువంటి విషయం ఏంటంటే వారు రాసింది ఉన్నదున్నట్టుగానే చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను. సార్ అందరూ వింటారు. ఆ సార్ అయితే ఆయన రాస్తూ దేవదానం గారు అని మొదలుపెట్టి ఇక్కడ చాలా పెద్దగా రాశారు సార్ మెసేజ్. నేను ముఖ్యమైన పాయింట్స్ అయితే మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఎవరైనా మతం మారకపోతే తంతం పొడుస్తామని మతం మారుస్తారంటండి. మారితే అదొస్తుంది ఇదొస్తుంది లాంటి లేనిపోని ఆశలు కల్పిస్తారు. సామాన్యుల బలహీనతలను ఆసరా చేసుకొని రకరకాల ఎరలు వేస్తారు. స్వర్గం నరకం అంటూ మరి తిక్కతిక్క మాటలు నసపెట్టే మరి బుర్రలకెక్కిస్తుంటారట. నసపెట్టి మరి బుర్రలకెక్కిస్తుంటారు. ఇవన్నీ ఒత్తిడి పెట్టడం క్రిందికే రావటండి. బంక పట్టుకున్నట్లు పట్టుకొని వెంటబడుతుంటారు. దొంగ ప్రార్థనలు చేస్తుంటారు. ఈ ప్రక్రియ అయినా భారత రాజ్యాంగ అమలులోకి వచ్చాక జరుగుతున్నది అంటూ ఈ మాటను రాసుకొచ్చారు. మరి ఈ మాటకు వస్తే స్వర్గం నరకముల గురించి చిన్నజీవరు స్వామి గారు కూడా మాట్లాడతారు. ఆయన కూడా మాట్లాడతారు. అంతేకాకుండా ఇంకా కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత మరి మీ మాటను కూడా ఉటంకిస్తూ వారు మళ్ళీ రాశారు. మీలానే అబద్ధాల పుట్టలాటి రచనలు చేసి మరో అపోస్తలుడు ఉన్నాడు, రంజిత్ ఓఫీర్ ఆయన పేరు. మీరు పరోక్ష గురువేనని ఆయన చెబుతారు. ఆయన హైందవ క్రైస్తవం అనే పుస్తకం రాసి ప్రపంచానికే సవాలంటూ చెలరేగిపోయారు. నెమ్మదిగా నచ్చజెప్పి ఒత్తిడి పెట్టి చర్చకు సిద్ధం చేశాం. ఆ పుస్తకంలో ఆయన వ్రాసిన వాటిలో ఎంచుకున్న అంశాలలో మూడు అబద్ధాలేనని విచారణలో స్పష్టంగా తేలింది. అయినా నిజాయితీ లేదు, సిగ్గుపడే లక్షణం లేదు. అరంశాలపై విచారణ పూర్తయ్యే వరకు మరో అంశం లేవనెత్తకూడదని, చర్చ నుండి విరమించుకోకూడదని, అలా విరమించుకుంటే ఓడిపోయినట్లేనని నియమం పెట్టుకొని సంతకం చేశాడు ఆయన. ఈ మూడు అంశాలు తేలిపోయాయి. అక్కడికి ఆ పుస్తకంలో అబద్ధాలు ఉన్నాయని తేలినట్లే. ఈ యుగపు దేవుని నోరని రాసుకున్న ఆయన, శపథం చేసిన ఆయన అన్న ప్రకారం గుండు కొట్టించుకొని పంగనామాలు పిలక పెట్టుకొని హిందూ మతంలోకి రావాలి. ఆయన గారు ఒక రకంగా అతి సాహసమే చేశాడు. మరి మాట పగలగొట్టించుకున్నారు. మీకు తెలుసు, ముగ్గులోకి దిగితే నుగ్గు అయిపోద్ది కథ అని. అందుకే దూరంగా ఉన్నారు మీరంటూ ఆయన గురించి మాట్లాడుతూ అందులో మిమ్మల్ని మెన్షన్ చేస్తూ మరి రాశారు. ఆయనకు ఆయన పాపం వయసులో కూడా పెద్దవాడు, కొంచెం మతి చెల్లించినట్టుగా ఉన్నది. ఆయనకు వెంటనే మానసిక వైద్యం చేస్తే మంచిది. ఎవరైనా వాళ్ళ బంధువులు సార్, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క కూడా వాస్తవం లేదు. మూడు విషయాలు అబద్ధమని తేలిపోయింది అనేదే తప్పు. ఏమబద్ధమని తేలింది? మొదటి నుండి కూడా నియమ నిబంధనలు అనేది రాసుకున్నప్పటి నుంచి నేను చెప్తూ వచ్చాను, వేదములో యేసుక్రీస్తే దేవుడు అనే అక్షరాలు అక్షరార్థంగా రాయబడి ఉండవండి. అలా రాసుంటే చర్చే లేదు కదా. ఆ భావం స్ఫురిస్తుంది. రక్షకుడు విరాట్ పురుషుడైన వాడికి ఈ లక్షణాలు ఉంటాయని చెప్పాడు. ఆ లక్షణాలు ఇంకో చోట కనబడ్డప్పుడు ఆ వ్యక్తినే ఇది మెన్షన్ చేస్తుంది అని భావించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ రకంగా సాదృశ్య రూపకంగా ప్రతీకాత్మకంగా యేసు యొక్క వ్యక్తిత్వం ఇక్కడ ప్రతిబింబించే విధంగా వేదాల్లో ఉన్నది. ఇది కాకపోతే మీరు అనుకున్న 33 కోట్ల మందిలో ఎవరికి ఈ లక్షణాలు ఉన్నాయో చూపించండి అని కూడా మనం అడగడం జరిగింది. ఆనాటి చర్చను విన్నటువంటి అనేక మంది బ్రాహ్మణులు, ఆ విశేషజ్ఞుల్లో ఒకరు కూడా వచ్చి, నేను మీ గ్రంథం చదివానండి, పోలికలు ఉన్నమాట వాస్తవమే అని ఒప్పుకున్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు మాడు పగలిచ్చుకోవడం ఇవంతా కూడా ఏంటంటే ఆయన కొంచెం ఈ మధ్య పిచ్చుకేమన్నా కరిసిందేమో కూడా కొంచెం పరీక్షలు చేస్తే మంచిది. ఎందుకంటే వారు ఆరోగ్యంగా ఉండాలని నేను కూడా భావిస్తూ ఉన్నాను. వెంటనే ఇంజక్షన్లు ఇస్తే మంచి. దానికి ఓఫీర్ గారు ఓడిపోవడం అనే క్వశ్చన్ కాదు. ఈయన అబద్ధాల పుట్ట. చిత్తశుద్ధి లేని ఆయనకు మనకు కాదు. చిత్తశుద్ధి ఉన్నవాడైతే స్వర్గమును గూర్చి నరకాన్ని గూర్చి మాట్లాడే వాళ్ళందరూ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, తిక్క తిక్క మాటలు మాట్లాడుతున్నారు. స్వర్గ నరకాలు అనే మాట నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆ తిక్క మాటలు మాట్లాడే
ఈ స్వామీజీలను ఎలాగ తీసుకొచ్చాడు మరి ఆయన? ఇప్పుడు నా ఎదురుగుండా నేను వాది ప్రతివాది బంగారయ్య శర్మ గారు ఉన్నారు. మరి బంగారయ్య శర్మ గారు కూడా ఈయన దృష్టికి తిక్కవాదనలే కదా, తిక్క మాటలే మాట్లాడుతున్నాడు కదా. అంటే ఆయన స్టాండర్డ్ ఏంటి మరి? ఏదో రకంగా ఓఫీర్ గారి గ్రంథం తప్పని నిరూపించాలని తాపత్రయమే. కానీ ఆ రోజు నేను అడిగాను, అసలు చిన్నజీవి స్వామి గారు వేదాలను గౌరవించే నన్ను నాతో వాదించడం మానేసి ముందు దేవుడు ఉన్నాడు అని చెప్పి పుట్టా సురేంద్రబాబును ఒప్పించగలరా మీరు? నాస్తికుడు పిలిస్తే మీరు ఇలాగ వచ్చారు. ఎవరికి చిత్తశుద్ధి ఉన్నది? నేను ఓడిపోవడం ఏంటి? మొదటి నుంచి నా స్టాండ్ ఒకటే, ఏసే దేవుడు అనే అక్షరాలు ఉండవు వేదంలో. కానీ దేవుడికి ఏ లక్షణాలు ఉన్నాయని వేదంలో ఏం చెప్పబడిందో ఆ లక్షణాలన్నీ యేసు ప్రభులో ఉన్నాయి, మరణించలేవడంతో సహా. టైటిల్స్ కూడా ఆయన శబ్దము అంటే ఈ యేసు ప్రభు వాక్యము, గొర్రెపిల్ల అని వేదంలో ఉంది, యేసు గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, ఇలాగా. కాబట్టి వేదములలో ఉన్నటువంటి మాటలు, ఆ వ్యక్తిత్వ లక్షణాలన్నీ కూడా యేసులో ఉన్నాయనే సంగతి నేను హైందవ క్రైస్తవంలోనే రాశాను. బైబిల్ వేదములో యేసు అని ఉందా, యేసు అని ఆ అక్షరం ఎక్కడుంది చూపించమంటారు. ఆ అక్షరం ఉండదని ముందే చెప్పాను కదా అన్నాను. నేను జడ్జిలు కూడా అలాగే అన్నారు, మొత్తం మీద లేదని ఒప్పుకుంటానమాట అని అంటాడు. అక్షరం ఉండదు బాబు, భావం ఉంటుందని చెప్తానే ఉన్నది, క్లియర్గా వినండి. అది మనం ఓడిపోయింది ఎక్కడుంది? అసలు వాళ్ళు ఓడిపోయారు. ఇంకొకటి, ఆఖరున నేను సకల జనులకు చెప్తున్నాను, ఆ పిచ్చుకుక్క పీకిన ఆ పెద్ద మనిషికి అందరూ పోయి గడ్డి పెట్టండి. ఇప్పుడు చిన్నజీయరు స్వామి గారంతటి మహా వేదాంత పండితుడు, ఒక పీఠాధిపతి, ఆయన ఎటువంటి మహానుభావుడు, మహా ఉన్నతమైన పీఠంలో ఉన్నారంటే, బంగారయ్య శర్మ గారు ఆయనకు సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆచరించి అప్పుడు లేచి మొత్తం బోర్లబడి మొక్కి పలుమార్లు చేసి నమస్కరించి అప్పుడు పీఠం మీద కూర్చున్నారు బంగారయ్య శర్మ గారు. అంటే ప్రతి హిందువుని హృదయంలో చిన్నజీవి స్వామి గారికి అంత గౌరవం ఉంది. మరి చిన్నజీవి స్వామి గారు అన్నారు, చర్చ ఇదే రకంగా కొనసాగితే మళ్ళీ మేము రావడం వ్యర్థము అన్నాడు. అది రికార్డెడ్గా ఉంది. ఇప్పుడు చేతులు ఎవరెత్తేసినట్టు మరి? మళ్ళా డేట్ అడుగుతున్నారు. డేట్ అడగడం ఏంటండి, చర్చ వ్యర్థం అంటుంటే మళ్ళీ డేట్ అడుగుతారేంటి అన్నారు జడ్జి గారు కూడా. ఇదంతా మనం ఇంటర్నెట్ పెట్టాం కూడా. ఆయన అంటాడు, నేను చేతులు ఎత్తేసాను అంటాడు. నేను చేతులేం ఎత్తలేదు బాబు, వచ్చి కూర్చుంటాను. చర్చ ఈ రీతిగా జరిగితే వ్యర్థమని చిన్నజీవి స్వామి గారు ఎందుకన్నారు? మరి ఏ రీతిగా జరిగితే చర్చ సఫలమవుతుందని ఆయన పెద్ద ఆయన చెబుతారు, ముందు దాని మీద చర్చ పెట్టండి అన్నా నేను. అంటే ఈ 6 పాయింట్లు కాకముందు వేరే పాయింట్ ఎత్తకూడదు, ఓడిపోయినట్టే అంటాడు ఆయన. ఇప్పుడు వేరే పాయింట్ లోపలికి ఈ పాయింట్లన్నీ వ్యర్థం అని చెప్పిన ఆయన మీరు తీసుకొచ్చుకున్న పీఠాధిపతి గారు కదా, నేను కాదు కదా. ఈ చర్చ ఇలాగ జరగకూడదు, మేము డేట్ ఇవ్వడం కూడా వ్యర్థమే అన్నది నేను కాదు, ఆయన అన్నారు. చిన్నజీవి స్వామి గారు అన్నారు. నేను చెప్తున్న చిన్నజీవి స్వామి గారిని ఇప్పటికైనా పట్టుకురమ్మనండి. చర్చ ఈ రీతిగా జరిగితే మేము రావడం వ్యర్థమే అనే మాట మీద చిన్నజీవి స్వామి గారు రావాలి, పుట్టా గారు రావాలి, ఆనాటి పెద్దలు విశేషజ్ఞులు అందరూ రావాలి అండి. సకల శాస్త్రాలు ఎరిగినటువంటి పెద్ద మనుషులు వచ్చారు, బ్రాహ్మణ పండితులు, వాళ్ళు రావాలి. ఇలాగే చర్చ జరిగితే వేస్ట్ మేము రావడం, డేట్ ఎందుకు ఇవ్వాలి అన్నారే, ఇలా జరిగితే వేస్ట్ ఎందుకు, ఇంకెలా జరిగితే మంచిది అనేది ముందు తేల్చండి, తర్వాత మిగతా మూడింటి కూర్చుంటాం. దానికి ఎందుకు భయపడ్డారు మరి? భయపడి పారిపోయింది వాళ్ళు, భయపడి పారిపోయింది వాళ్ళు, నేను కాదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, చర్చ ఈ ప్రకారంగా జరిగితే మేము మళ్ళీ డేట్ ఇవ్వడం కూడా వ్యర్థమే, మేము రావడం వ్యర్థమని ఇద్దరు అన్నారు. బంగారయ్య శర్మ గారు అన్నారు, చిన్నజీవి స్వామి గారు ఇద్దరు అన్నారు నోరారా. ఇప్పుడు వీళ్ళు నాకు ప్రతివాదిగా తీసుకొచ్చినటువంటి బంగారయ్య శర్మ గారి మాటకు, మరి ధర్మ సూక్ష్మాలు ఎరిగినటువంటి మహానుభావులు గారిని తీసుకొచ్చినటువంటి పీఠాధిపతులకు సురేంద్రబాబు గారు ఏం గౌరవం ఇచ్చారు? ఆయన ఇవ్వడు గౌరవం, ఎందుకంటే అసలు ఆయన నాస్తికుడు. దేవుడు లేడు అన్నవాడు పిలిస్తే వీళ్ళు దేవుడు ఉన్నాడన్న వాళ్ళు ఎందుకు వచ్చారు? సరే ఎందుకో వచ్చారు, కామన్ ఎనిమి రంజిత్ తౌఫీర్ కాబట్టి వచ్చారు.
వాళ్ళకి నేను కామన్ శత్రువు కాబట్టి వచ్చారు. వారు వచ్చినప్పుడు ఏదో లాలూసిపడి తీసుకొచ్చుకున్నావు కదా, తెచ్చుకున్న పెద్ద మనిషి మాట మరి పుట్టాగారే గౌరవించాలి కదా. ఆ మాట అనకపోతే ఇలాగూ చర్చ జరగడం వ్యర్థము అనే మాట బంగారయ్య శర్మ గారు చిన్నజీయర్ స్వామి గారు అని ఉండకపోతే నేను ఆ మిగతా మూడింటికి టైం ఇచ్చేవాడిని. నేను ఆ పెద్దల మాట గౌరవిస్తున్నాను, పుట్ట గారు గౌరవించట్లేదు. చేతులు ఎత్తింది ఎక్కడ ఉంది? ఇప్పటికే రమ్మనండి, ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. వేదమురులో ఉన్న లక్షణాలు 100% క్రీస్తులో నేను చూపిస్తున్నాను. ఇవే లక్షణాలు మీరు చెప్పుకున్న 33 కోట్ల మందిలో ఎవరికి ఉన్నాయో చెప్పండి. చెప్పమనండి ఫలానడుపు నేను చరిత్రలో. కాబట్టి పుట్టా సురేంద్రబాబు గారి అనే ఒక కన్ఫ్యూజ్డ్ మన ఆయన ఏంటంటే నాస్తికుడు కూడా కాదు, అజ్ఞేయవాది, యాంటాగనిస్ట్ అంటారు. అంటే ఇదమిత్తం అని ఏది చెప్పకూడదు మనం అనేది వాళ్ళ వాదం. ఇది రైట్ ఇది రాంగ్ అని ఏది చెప్పకూడదు, ఇది రైట్ ఇది రాంగ్ అని ఏది చెప్పకూడదు అనే వాదంలో ఆయన ఉంటే రంజితోఫి రాంగ్ అని మాత్రం ఎలా చెప్తాడు? కాబట్టి ఆయనకు తప్పకుండా మతి చెల్లించిందో పిచ్చుకుక్క కరిచిందో రెండో ఏదో జరిగినాయి. వెంటనే వైద్య పరీక్ష చేయించి వైద్యం చేయించి వాళ్ళ బంధువులకు ధర్మం అని నేను విజ్ఞప్తి చేస్తాను. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్.